వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటో థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో వేరియంట్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ఇప్పటి వరకు ట్యూరింగ్ మిషన్ డిజైన్ ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్స్, దాన్ని వేరియంట్స్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్ అని కూడా అంటారు. రెండింటికి సేమ్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, మల్టీ టైప్ ట్యూరింగ్ మిషన్, టూ వే ఇన్ఫైనైట్ ట్యూరింగ్ మిషన్, మల్టిపుల్ ట్రాక్ ట్యూరింగ్ మిషన్, అండ్ దెన్ మల్టీ టైప్ మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్, మల్టీ డైమెన్షనల్ ట్యూరింగ్ మిషన్, మల్టీ హెడెడ్ ట్యూరింగ్ మిషన్, నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్. దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆర్ వేరియంట్స్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్స్. మొత్తం 7 టైప్స్ రాసాం మనం ఇక్కడ. ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మల్టీ టేప్. మల్టీ టేప్ అంటే ఏంటి? అసలు ట్యూరింగ్ మిషన్లో ఏమేమి ఉంటాయి? ట్యూరింగ్ మిషన్లో ఒక టేప్ ఉంటుంది, ఆ టేపు సెల్స్గా డివైడ్ చేస్తుంది. అందులో మనం ఇన్పుట్ స్ట్రింగ్ని లోడ్ చేస్తారు. అలాగే ఫైనైట్ కంట్రోల్ ఉంటుంది, ఆ ఫైనైట్ కంట్రోల్కి నుంచి ఒక టేప్ హెడ్ ఉంటుంది. ఈ టేప్ హెడ్ ఇన్పుట్ టేప్కి లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూవ్ అవుతూ ఇన్పుట్ని రీడ్ అండ్ రైట్ చేస్తుంది. ఇది ట్యూరింగ్ మిషన్ స్ట్రక్చర్ కదా. సో ఇప్పుడు నేమ్ ఏంటి? ఫస్ట్ వేరియంట్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్ మల్టీ టేప్ ట్యూరింగ్ మిషన్. మల్టీ టేప్ నథింగ్ బట్ మోర్ దాన్ వన్ టేప్స్ ఉంటాయన్నమాట. మన ట్యూరింగ్ మిషన్లో మోర్ దాన్ వన్ టేప్స్ ఉంటాయి. సో నార్మల్ ఇది ఉండి నార్మల్గా మనం ఇప్పటి వరకు మనం చూసిన ట్యూరింగ్ మిషన్లో వన్ టేప్ రాసాం, వన్ టేపు వన్ టేప్ హెడ్ రాసాం. ఇక్కడ ఏంటంటే మల్టీ టేప్స్ ఉన్నాయి, మోర్ దాన్ వన్ టేప్స్ ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ టేప్స్ ఉన్నాయి. అండ్ ప్రతి టేప్కి కూడా సపరేట్ టేప్ హెడ్ ఉంది. సో ఈ ఫైనైట్ కంట్రోల్ నుంచి ఎన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేప్స్ ఉన్నాయో అన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్స్ కూడా అండ్ సపరేట్ టేప్ హెడ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్ని మల్టీ టేప్ ట్యూరింగ్ మిషన్ అంటారు. అంటే ఏంటి? మల్టిపుల్ టేప్స్ ఉండి ప్రతి టేప్కి కూడా సపరేట్ టేప్ హెడ్ ఉంటే ఇలాంటి టైప్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ మల్టీ టేప్ ట్యూరింగ్ మిషన్ అంటారు. దిస్ ట్యూరింగ్ మిషన్ కంటైన్స్ మల్టిపుల్ టేప్స్ విత్ సపరేట్ రీడ్ రైట్ హెడ్ ఫర్ ఈచ్ టేప్. ఇది మల్టీ టేప్ ట్యూరింగ్ మిషన్. నెక్స్ట్ వే వచ్చేసి నెక్స్ట్ టైప్ వచ్చేసి టూ వే ఇన్ఫైనైట్ ట్యూరింగ్ మిషన్. టూ వే ఇన్ఫైనైట్ అంటే ఏంటి? ఎండ్లెస్, ఒక చోట ఆగదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగా బోత్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా టేప్లో ఇన్ఫైనైట్ లెంత్ ఉంటే దానిని టూ వే ఇన్ఫైనైట్ ట్యూరింగ్ మిషన్ అంటారు. టూ వే అంటే రెండు సైడ్లు కూడా టేప్ అనేది ఇన్ఫైనైట్ లెంత్లో ఉంటుంది. దట్ ఈస్ ద టూ వే ఇన్ఫైనైట్ ట్యూరింగ్ మిషన్. దీనికి కూడా ఫైనైట్ కంట్రోల్ ఉంటుంది, ఒక టేప్ హెడ్ ఉంటుంది. సో దిస్ ట్యూరింగ్ మిషన్ టేప్ ఈజ్ ఇన్ఫైనైట్ ఇన్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్. దట్ ఈస్ టూ వే ఇన్ఫైనైట్ ట్యూరింగ్ మిషన్. నెక్స్ట్ మల్టిపుల్ ట్రాక్ ట్యూరింగ్ మిషన్. మల్టిపుల్ ట్రాక్ ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటంటే మోర్ దాన్ వన్ టేప్స్ ఉంటాయి, కానీ ఆ టేప్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఓన్లీ వన్ టేప్ హెడ్ ఉంటుంది. మనం ఇందాక మల్టీ టేప్ చూసాం కదా, ప్రతి టేప్కి అక్కడ కూడా మల్టిపుల్ టేప్స్ ఉన్నాయి, కానీ ప్రతి టేప్కి ఒక సపరేట్ టేప్ హెడ్ ఉంది. కానీ ఇక్కడ మల్టీ ట్రాక్ ఏంటంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేప్స్ ఉంటాయి, కానీ ప్రతి టేప్కి కంట్రోల్ చేయడానికి ఓన్లీ వన్ హెడ్డే ఉంటుంది. వన్ టేప్ హెడ్డే అన్ని టేప్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాంటిది మల్టిపుల్ ట్రాక్ ట్యూరింగ్ మిషన్ అంటారు. దిస్ ట్యూరింగ్ మిషన్ కంటైన్స్ మల్టిపుల్ టేప్స్ విత్ సింగిల్ టేప్ హెడ్. నెక్స్ట్ మల్టీ టేప్ అండ్ మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్. నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్, మనకి అదే చెప్తుంది. ఇందులో ఏముంటాయి? మల్టిపుల్ టేప్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ టేప్స్ని కంట్రోల్ చేయడానికి మల్టిపుల్ హెడ్స్ కూడా ఉంటాయి. అటువంటి టైప్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ని మల్టీ టేప్ అండ్ మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్ ఈస్ మల్టీ డైమెన్షనల్ ట్యూరింగ్ మిషన్. డైమెన్షన్ అంటే ఏంటి? లెంత్, బ్రెత్, హైట్, డెప్త్, ఇవే కదా డైమెన్షన్స్. మల్టీ డైమెన్షన్స్ అంటే ఏంటండి? మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయని. ఇప్పుడు మనము నార్మల్గా టేప్లో ఎటు మూవ్ అవుతాము? అయితే లెఫ్ట్ మూవ్ అవుతాము, లేకపోతే రైట్ మూవ్ అవుతాము. అలా కాకుండా టేప్లో లెంత్, డెప్త్ కూడా హై అంటే అప్ డౌన్ కూడా మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందనుకోండి. అటువంటి టైప్ ఆఫ్ టేప్ని టేప్ ఉన్న ట్యూరింగ్ మిషన్ మనం మల్టీ డైమెన్షనల్ టేప్ ట్యూరింగ్ మిషన్ అంటామన్నమాట. అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఈ ట్యూరింగ్ మిషన్లో ఈ టేప్లో బోత్ లెఫ్ట్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్ ఎటైనా మూవ్ అవుతుంది టేప్ హెడ్. సో అలాంటి పాసిబిలిటీ ఉండే ట్యూరింగ్ మిషన్ని మల్టీ డైమెన్షనల్ టేప్ ట్యూరింగ్ మిషన్ అంటారు.
సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద కంట్రోల్ యూనిట్ అండ్ దిస్ ఇస్ ద టేప్ హెడ్. ఓకే, దిస్ స్టీరింగ్ మిషన్ కంటైన్స్ ఏ టేప్ సచ్ దట్ టేప్ హెడ్ కెన్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్ లైక్ అప్ డౌన్ రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, దట్ ఈస్ ద మల్టీ డైమెన్షనల్ టేప్ స్టీరింగ్ మిషన్. నెక్స్ట్ వేరియంట్ ఈస్ మల్టీ థ్రెడ్ మల్టీ హెడ్ స్టీరింగ్ మిషన్. మల్టీ హెడ్ స్టీరింగ్ మిషన్ అంటే ఏంటి, సింగిల్ టేప్ ఉంటుంది కానీ ఆ సింగిల్ టేప్ని రీచ్ చేయడానికి మోర్ దాన్ వన్ హెడ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి, ఇది ఒక సింగిల్ టేపు. మామూలుగా మనం జనరల్ ఇన్ జనరల్ చూసే దానికి ఏముంటుంది, ఒక టేపు ఆ కంట్రోల్ యూనిట్ నుంచి ఒక హెడ్ ఉండి మూవ్ అవుతా ఆ రీడ ఇన్పుట్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆపరేషన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, ఒక టేపే కానీ మల్టిపుల్ హెడ్స్ ఉన్నాయి. సో అందుకనే దీన్ని మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ట్యూరింగ్ మిషన్ ఏ సింగిల్ టేప్ మే హ్యావ్ మోర్ దాన్ వన్ టేప్ హెడ్ ఒక సింగిల్ టేప్కి ఒకటికంటే ఎక్కువ హెడ్స్ ఉంటాయి రీడర్ రైట్ ఆపరేషన్ చేయడానికి. అంటే ఎక్కువ హెడ్ మోర్ దాన్ వన్ హెడ్స్ సింగిల్ టేప్ మీద వర్క్ చేస్తాయి. అలాంటిది మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఈ కంట్రోల్ యూనిట్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ హెడ్స్ సింగిల్ టేప్ మీద వర్క్ అవుతున్నాయి. సో మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్. ద లాస్ట్ వేరియంట్ ఈస్ నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్. నాన్ డిటర్మినిజం అంటే ఏంటి, మనము చాలా వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు సింగిల్ ఒక సింపుల్గా చెప్పాలంటే, ఒక పర్టికులర్ స్టేట్ మీద ఒక పర్టికులర్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు అది ఓన్లీ వన్ సింగిల్ నెక్స్ట్ స్టేట్కి వెళ్లకుండా మోర్ దాన్ వన్ నెక్స్ట్ స్టేట్ ఉందనుకోండి, దాన్ని నాన్ డిటర్మినిజం అంటారు. అలాగే ఇప్పుడు ఒక ఏదైనా ఒక ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఆ ఇన్పుట్కి రెస్పాన్స్గా ఒక స్టేట్ మీద ఏదైనా ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఆ ఇన్పుట్కి రెస్పాన్స్గా మోర్ దాన్ వన్ పాత్ ఉందనుకోండి, అటువంటి టైప్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ని నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్ అంటారు. అంటే ఒక స్టేట్ మీద ఒక ఇన్పుట్ అప్లై చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే పాత్ సింగిల్ పాత్ కాకుండా మోర్ దాన్ వన్ పాత్ ఉంటే అలాంటి టైప్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్ అంటారు. సో ఇప్పుడు ఇది ఒక స్టేట్ అనుకోండి, ఆ స్టేట్ మీద ఒక ఇన్పుట్ అప్లై చేసామనుకోండి, దానికి 2 నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇది ఒక స్టేట్ అనుకోండి, దాని మీద ఒక ఇన్పుట్ అప్లై చేసినప్పుడు 3 నెక్స్ట్ స్టేట్ ఉన్నాయి. అంటే డిటర్మైన్ చేయలేకపోతున్నాం ఈ స్టేట్ తర్వాత, ఈ పర్టికులర్ ఇన్పుట్ మీద ఈ స్టేట్ అప్లై చేస్తే, ఈ ఇన్పుట్ ఈ స్టేట్ మీద అప్లై చేస్తే నెక్స్ట్ ఈ స్టేటా డిటర్మైన్ చేయలేం. రెండు ఉంటాయి, ఇక్కడికి వచ్చేటప్పుడు 3 ఉన్నాయి. అంటే నాన్ డిటర్మినిజం, నెక్స్ట్ స్టేట్ ఏంటి అనేది మనం డిటర్మైన్ చేయలేము, ఎందుకంటే మోర్ దాన్ వన్ పాత్ ఉంటుంది. అటువంటి టైప్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ని నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్ అంటారు. సో ఇన్ దిస్ ట్యూరింగ్ మిషన్ ఫర్ ఎవ్రీ ఇన్పుట్ యాజ్ ఎ స్టే ఎట్ ఎ స్టేట్ దేర్ కెన్ బి మల్టిపుల్ పాస్ ఆర్ యాక్షన్స్ బై ద ట్యూరింగ్ మిషన్. అర్థమైందా, ప్రతి ఇన్పుట్కి ఒక స్టేట్ దగ్గర ఒక ఇన్పుట్ అప్లై చేసినప్పుడు దానికి మల్టిపుల్ యాక్షన్స్ కానీ మల్టిపుల్ పార్ట్స్ కానీ ఉంటాయి. సో దిస్ ట్యూరింగ్ మిషన్ కంటైన్స్ సింగిల్ వన్ వే ఇన్ఫైనైట్ టేప్. ఈ టైప్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్లో వన్ వే ఇన్ఫైనైట్ టేప్, టూ వేస్ ఉండదు. సింగిల్ టేప్ ఉంటుంది, అది కూడా ఒక్క సైడ్ మాత్రమే ఇన్ఫైనైట్. ఓకే, ఇది నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్. సో దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్స్ వీ హ్యావ్.